హాయ్ హలో నమస్తే. ఈ వీకెండ్ మేము ఎక్కడికి వెళ్ళామంటే భవనపాడు బీచ్కి వెళ్ళాం. భవనపాడు బీచ్కి వెళ్ళడమే కాదు, అందులో పడవ ప్రయాణం చేసాం. అదొక చెప్పుకోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు. బీచ్ వెళ్ళడమే కాకుండా అక్కడ పడవ ప్రయాణం ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము ఆ ఫీలింగ్ని. ఇక పోతే మొత్తం మేము ఆరుగురు వెళ్ళామండి. అందులో వెనక ముందు వెనక ముందు అయ్యేసి ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయిపోయి వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఏమైందో సడన్గా బయలుదేరాం. 3 గంటలకి ఇక్కడ నుంచి పలాస నుంచి బయలుదేరాం. వెళ్ళేసరికి అక్కడికి 1.5 అవర్లో చేరిపోయాం. ఇప్పటి వరకు పలాస చుట్టుపక్కల ఉన్న అన్ని బీచ్లు కవర్ చేసాం. అవి మా యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు అప్లోడ్ చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇకపోతే సోలోగా ఒక చిన్న స్లో మోషన్ వీడియో తీసుకున్నా. అక్కడ నుంచి మేము బీచ్ అంచు నుంచి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాం. ఇక వెళ్తూ కొద్దీ మానవుడు భవనపాడు బీచ్లోనూ ఒక సేకడల ప్యాకెట్ తీసుకున్నాడు. ఆ ప్యాకెట్ తింటుంటే కరకరమని సౌండ్ వేరే లెవెల్. మరి అక్కడి నుంచి అలాగా నడుచుకుంటూ ఆ చివరి కనిపిస్తుంది రాయల్ తాలూకా ఒక వంతెనలా కనిపిస్తుంది వే. దాని నుంచి నడ్డానికి వెళ్ళాం. అంత పెద్ద రాయలు ఏ విధంగా తెచ్చారో తెలియదు, కానీ ఆ రాయలు చూస్తుంటే ఏ విధంగా ఇక్కడ పేర్చారు బాబు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఫోటో షూట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ లొకేషన్. అవి ఇక అక్కడి నుంచి అలాగా ముందరకు వెళ్తాం అనుకున్నాం. వేరే రూట్లు వెళ్ళి వెళ్తామంటే మా ఊరు అన్నాడు రాయల మీద వెళ్తామా, ఇది ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అనేసి అన్నాడు. అది సరేలే మా ఊరు వెనక అలా ఫాలో అవుతూ అలాగా పోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చాం. పోర్ట్ ఏరియాలో అన్ని రకాల పడవలు ఉన్నాయి. అక్కడ మరబోట్లు అన్నీ, ఆ మరబోట్లులో ఏ బోట్ మనం ఎక్కుతామనేసి ఒక ఆలోచన అవుతుంది. ఈలోగా మా ఫోన్ చేశారు, వెంటనే బోటు రెడీ అయింది. ఈచ్ పర్సన్కి వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అంతే అందరం బేరసారాలు ఆడేసి ఓకే అనేసి ఒక పడవ అనేసి తీసుకున్నాం. ఇక నా పడవ మీద వెళ్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్గా ఉంటుంది చెప్పుకోవడానికి. ఎప్పటి నుంచో ఆ పడవ పైన తిరగాలనేసి ఒక చిన్న కోరిక ఉండేది, అది ఇవాళతో నెరవేరింది అనేసి అనుకోవచ్చు. ఇక నా బోట్ పై వెళ్ళే టైము రానే వచ్చింది. ఇక నా బోట్ పార్క్ చేసిన ఏరియా దగ్గరికి నడుచుకుంటూ మేము వెళ్ళాం. వెళ్ళేసి ఆ బోటు ఎక్కి అక్కడ నుంచి ఇంజిన్ స్టార్ట్ చేస్తూ వెళ్తే ఆ సౌండ్కి ఆ ఫీల్ వేరే ఉంది. ఇక్కడ చెప్పేదానికి ఏంటంటే నది సముద్రం రెండు కలిసి ఏరియా ఇక్కడ ఉంటుంది. నది దగ్గర నుంచి ఇప్పుడు బోట్లు బయలుదేరి సముద్రం వరకు అంచు వరకు తిరిగి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే సముద్రం కూడా మేము వెళ్ళే రోజుకి కొంచెం అల్లకల్లోలంగా ఉంది, అల్లలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పడంతో మేము కూడా ఎందుకు అంత రిస్క్ చేయడం అనేసి నది చుట్టుపక్కల తిరుగుతూనే వచ్చాం. మాటల్లో చెప్పేదైనా మీరు ఆ వాయిస్ ఆ ఫీలింగ్ ఆ సౌండ్స్ వింటే మీకే బాగుంటుంది. ఈ వీడియో చూసే మొత్తం చూడండి, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వద్దు ఆడికి వద్దాట వదిలేండి వెళ్ళిపోయి.
ஆ கொண்டா அண்ணே அந்த